గేటెడ్ కమ్యూనిటీ, గేటెడ్ కమ్యూనిటీ, గేటెడ్ కమ్యూనిటీ, మెగా గేటెడ్ కమ్యూనిటీ, సెమీ గేటెడ్ కమ్యూనిటీ. ఎక్కడ చూడు గేటెడ్ కమ్యూనిటీ గోళ ఇప్పుడు వినబడుతుంది. మీకు తెలుసా గేటెడ్ కమ్యూనిటీ అంటే ఏంటి, గేటెడ్ కమ్యూనిటీస్లో గల ప్రత్యేకతలు ఏంటి, ఇప్పుడు గేటెడ్ కమ్యూనిటీ వైపే అందరూ ఎక్కువ ఇంట్రెస్ట్ చూపించడానికి గల కారణాలు ఏంటి, ఎప్పుడైనా ఆలోచించారా? మీకు కనుక గేటెడ్ కమ్యూనిటీ గురించి తెలియకపోతే ఈ వీడియో మీ గురించి. మరింకెందుకు ఆలస్యం, వీడియోలోకి వెళ్ళిపోతామా? లెట్స్ గెట్ ఇన్ టు మై వీడియో. గేటెడ్ కమ్యూనిటీ గురించి తెలుసుకోవడానికంటే ముందు, గేటెడ్ కమ్యూనిటీ కంటే ముందు ఏమేమి ఉండేవో చెప్తాను. చాలా సింపుల్గా ఇండివిజువల్ హౌసెస్ ఉండేవి, దాని తర్వాత గ్రూప్ హౌసెస్, దాని తర్వాత అపార్ట్మెంట్స్, దాని తర్వాత గేటెడ్ కమ్యూనిటీస్. ఇండివిజువల్ హౌస్ అయితే ఒకటి, గ్రూప్ హౌస్ అయితే ఒక 6, అపార్ట్మెంట్స్ అంటే 8, 10, 20, 40, 60 కూడా కడుతున్నారు. కానీ గేటెడ్ కమ్యూనిటీ వచ్చేసరికి 100 పైనే ఉంటాయండి. 100 నుంచి 500, 600, 1000 ఫ్లాట్లు కూడా కట్టారండి. ఇది ఇండివిజువల్ హౌస్ దగ్గర నుంచి గేటెడ్ కమ్యూనిటీ వరకు జరిగిన కథ. ఇప్పుడు గేటెడ్ కమ్యూనిటీలో అందరు ఇంట్రెస్ట్ చూపించడానికి, గేటెడ్ కమ్యూనిటీయే కావాలి అని ఎక్కువ మంది కోరుకోవడానికి, అందరు కాదనుకోండి, ఇప్పటికి కూడా ఇండివిజువల్ హౌసెస్లో ఉండాలనుకుంటున్నారు, అపార్ట్మెంట్లో ఉండాలనుకుంటున్నారు, గ్రూప్ హౌసెస్ చాలనుకుంటున్న వాళ్ళు కూడా ఉన్నారు. కానీ ముందు ఒక మంచి హౌస్ కావాలని ఎందుకు కోరుకుంటామండి? సేఫ్టీ. ఈ గేటెడ్ కమ్యూనిటీలో ఆ సేఫ్టీ లెవెల్స్ అనేది హయ్యర్ ఉంటాయండి. ఎలా అంటే, మీ ఇంట్లోకి మీరు తప్పితే వేరే వాళ్ళు, మీ బంధువులు కాదు, ఫ్రెండ్స్ కాదు, గెస్ట్లు కాదు, ఎవరు వెళ్ళటానికి వీల్లేదు వితౌట్ యువర్ పర్మిషన్. ఇది కొంతమందికి అభ్యంతరకరం, మరి ఇంకొంతమందికి చాలా అవసరం అండి. అంటే ఎవరు పడితే వాళ్ళు మా ఇంటికి ఎలా వస్తారు వితౌట్ అవర్ పర్మిషన్? సో గేటెడ్ కమ్యూనిటీ పాయింట్లో వచ్చేసరికి ఏమవుతుంది అంటే, ఎంట్రన్స్లోనే వాళ్ళ ఐడెంటిటీని వాళ్ళు ప్రూవ్ చేసుకోవాలి. మేము పలానా దగ్గర నుంచి వచ్చాము, పలానా ఫ్లాట్లో పలానా పర్సన్ కలటానికి వచ్చాము, సో వాళ్ళు మేము కలటానికి వెళ్ళొచ్చా అని అడిగితే కింద ఎంట్రన్స్లోనే మీకు ఒక ఫోన్ వస్తుందండి. ఇంకా మెగా గేటెడ్ కమ్యూనిటీస్లో ఇంకా పెద్ద పెద్ద వాటిలోకి వెళ్తే మీకు ఇంటర్కామ్ ఉంటుంది, సెక్యూరిటీయో మీకు ఫోన్ చేస్తారు, పంపించాలా వద్దా అన్నది. ఇంకొన్ని ప్రైమ్ ప్లేసెస్లో, ప్రైమ్ గేటెడ్ కమ్యూనిటీస్లో అయితే వాళ్ళ ఐడెంటిటీని తీసుకుంటారండి, ఈవెన్ ఆధార్ కార్డ్, డ్రైవింగ్ లైసెన్స్, ఏదో ఒక ప్రూఫ్ తీసుకొని మీ పర్మిషన్ తీసుకొని పంపిస్తారు, లేకపోతే పంపించరు. ఇంత హై సెక్యూరిటీ ఉంటుందండి. దాని తర్వాత మీ గేటెడ్ కమ్యూనిటీ చుట్టూ ఒక మంచి హైట్లో పెద్ద పెద్ద వాల్స్ అండ్ ఎలక్ట్రికల్ ఫెన్సింగ్ ఉంటుందండి. సో ఇంత సెక్యూరిటీ ఉంటుందండి. దాంతోపాటు 24/7 సెక్యూరిటీ గార్డ్స్ అండ్ సీసీ కెమెరాస్తో మీకు పహారా కాస్తారండి. సో ఇంత సెక్యూరిటీ ఉంటుంది కాబట్టే గేటెడ్ కమ్యూనిటీ వైపు ఎక్కువ మంది మొక్కు చూపించడానికి ఇది ఒక కారణం అని చెప్పచ్చు. పాయింట్ నెంబర్ 2, ఎమ్యూనిటీస్ అండి. గ్రూప్ హౌస్లో కానీ, ఇండివిజువల్ హౌస్లో కానీ, అపార్ట్మెంట్లో కానీ లేనివి దొరకని ఎమ్యూనిటీస్ అన్నీ మీకు గేటెడ్ కమ్యూనిటీస్లో ఉంటాయండి. లైక్ ఎమ్యూనిటీస్ అంటే ఏమేమి ఇస్తారు అని చెప్పేసి, ఇప్పుడు మీరు ఒక గ్రూప్ హౌస్లో కానీ, ఇండివిజువల్ హౌస్ కానీ, అపార్ట్మెంట్లో కానీ ఉన్నారనుకోండి, మీరు వాకింగ్ చేద్దామనంటే మీరు ఏదో పార్క్కి వెళ్ళాలి. కానీ గేటెడ్ కమ్యూనిటీలో ఆ అవసరం ఉండదండి. మీ కమ్యూనిటీ చుట్టూనే వాకింగ్ ట్రాక్ ఉంటుంది పెద్దవాళ్ళు నడవడానికి, నడిచిన తర్వాత అలసిపోయి సేద తీరడానికి మంచి సిట్అవుట్ ఏర్పాటు చేస్తారండి, యోగా ప్లేసెస్ ఉంటాయండి. ఇంకా చెప్పాలంటే కమ్యూనిటీ హాల్స్, స్విమ్మింగ్ పూల్స్, మీ ఇంట్లో జరిగే శుభకార్యాలకి మీరు ఫంక్షన్ హాల్స్కి వెతుకోవాల్సిన అవసరం ఉండదండి, మీ గేటెడ్ కమ్యూనిటీలోనే ఫంక్షన్ హాల్ ఉంటుందండి. దాంతోపాటు మీ పిల్లలు ఆడుకోవడానికి మంచి మంచి ప్లే ఏరియాస్ ఉంటాయండి, మీ పిల్లలు వీధిలో పడి ఆడుకోవాల్సిన అవసరం లేదు, మీ గేటెడ్ కమ్యూనిటీ వీధుల్లోనే ఆడుకోవచ్చు, రోడ్డు మీదకి వెళ్ళాల్సిన అవసరం లేదు, గ్రౌండ్స్కి వెళ్ళాల్సిన అవసరం అంతకంటే లేదు. ఇప్పుడున్న ఏ ప్రైవేట్ స్కూల్లో కూడా ప్లే ఏరియాస్ లేవండి, పిల్లలు ఎక్కడ ఆడుకుంటున్నారండి, ఆడుకోవడానికి అసలు పిల్లలకి ప్లేస్లు ఎక్కడ ఉన్నాయండి చెప్పండి. కానీ ఈ గేటెడ్ కమ్యూనిటీస్ వచ్చేసరికి కింద ఈ కమ్యూనిటీ పిల్లలందరూ ఆడుకోవడానికి మంచి ప్లే ఏరియాస్ ఉంటాయండి. దాంతోపాటుగా ఓపెన్ జిమ్ ఉంటుంది, సరదాగా మనం జిమ్ చేసుకోవడానికి పెద్దవాళ్ళు పిల్లలు అందరూ ఆడుకోవడానికి షటిల్ కోర్ట్స్ ఉంటాయి, క్రికెట్ నెట్స్ ఉంటాయి. ఇలాంటివి ఒకటి కాదు, రెండు కాదండి. అంటే ఎంత పెద్ద మెగా గేటెడ్ కమ్యూనిటీ అయితే అన్ని ఎమ్యూనిటీస్ ఉంటాయండి. మీరు ఈ పాటికి వింటూనే ఉంటారు, ఎంవివి అండ్ ఎంకే ఇద్దరు కలిసి కడుతున్న మెగా గేటెడ్ కమ్యూనిటీలో 151 ఎమ్యూనిటీస్ అండి, 151 ఎమ్యూనిటీస్. ఒక్కసారి ఆలోచించండి, మనం బయటికి వెళ్ళాల్సిన అవసరం దేనికి ఉండదండి. మరి ఇన్ని ఎమ్యూనిటీస్ ఇచ్చారు, రేట్స్ ఏమన్నా మాకేమైనా హై ఉంటాయంటే ఖచ్చితంగా ఉంటాయండి, ఊరికి ఎవరేమి ఇస్తారండి. ఇవన్నీ మీరు బయటికి వెళ్ళి తీసుకోవాలని అంటే అంతకంటే ఎక్కువ ఖర్చు అవుతుంది, మీ టైం కూడా కిల్ అయిపోతుంది. సో
అన్నీ మీ చుట్టూనే జరుగుతాయండి. ఇంకా చెప్పాలి అంటే లోపల మీకు సూపర్ మార్కెట్స్ ఉంటాయి, హాస్పిటల్స్ ఇస్తున్నారు, చిన్న ఐ మీన్ చిన్న క్లినిక్ ఇస్తున్నారు. సో ఇలాంటివన్నీ ఇస్తున్నారు కాబట్టే ఎక్కువ మంది ఇప్పుడు మేము ప్రైమ్ లొకేషన్లో ఉండాలి అంటే లైక్ ఇప్పుడు మంచి లొకాలిటీలో పెరగాలి మా పిల్లలు అని అందరూ కోరుకుంటారు కదండి. అందుకనే గేటెడ్ కమ్యూనిటీ వైపు ఇప్పటితరం మొగ్గు చూపుతుందని చెప్పచ్చు. పాయింట్ నెంబర్ 3, సోషలైజేషన్. మన గేటెడ్ కమ్యూనిటీలో అంటే మన దగ్గర ఉన్న ఒక 200 ఫ్లాట్లు అంటే 200 కుటుంబాలండి. 200 కుటుంబాల్లో మనకి ఎన్ని కాంటాక్ట్స్ దొరుకుతాయండి? ఇఫ్ ఇన్ కేస్ మీరు ఒక మంచి బిజినెస్ పర్సన్ అనుకోండి, మీ కమ్యూనిటీలో కనుక ఉంటే మీ బిజినెస్ని ఎంత ప్రమోట్ చేసుకోవచ్చు, 200 కుటుంబాలకి మీ ప్రొడక్ట్ని ఎలా సేల్ చేసుకోవచ్చు, ఇది ఎంత పెద్ద పాయింట్ అండి. ఒక బిజినెస్ పర్సన్ అయితే మాత్రం తన బిజినెస్ని మార్కెట్ చేసుకోవాలనుకుంటే మాత్రం నేను అతనికి అయితే మంచి గేటెడ్ కమ్యూనిటీలు తీసుకోమని చెప్తానండి. ఎందుకనంటే 200 లేకపోతే 300 కుటుంబాలు అతని చుట్టూనే ఉంటాయండి. ఏదో ఒక సందర్భంలో వాళ్ళు కలుస్తూనే ఉంటారు. లైక్ ఎలాంటి సందర్భాలు అంటే ఒక హోలీ జరుపుకుంటారండి గేటెడ్ కమ్యూనిటీలో బయటికి వెళ్ళరాళ్ళు. ఎందుకంటే 300 కుటుంబాలు ఉంటే కింద పెద్ద ప్లేస్ ఉంటుంది, వాళ్ళే జరుపుకోవచ్చు. ఒక శ్రీరామ నవమి జరుపుకుంటారండి, ఒక క్రిస్మస్ జరుపుకోవచ్చు, ఒక రంజాన్ జరుపుకోవచ్చు, ఒక సంక్రాంతి జరుపుకోవచ్చు. ఇలా ఏ పండగకైనా అందరూ కలిసి కింద సంతోషంగా జరుపుకుంటారండి. ఇలాంటి టైంలో అందరితో ఎక్కువ కలుస్తాం మనం. సో మనకేదన్నా కష్టం వచ్చింది అంటే మన చుట్టూ ఒక 200 ఒక ఇద్దరన్నా మనకు హెల్ప్ చేస్తారు. మరి అపార్ట్మెంట్లో చేయరంటే అపార్ట్మెంట్లో చేస్తారండి, బట్ అందులో లిమిటెడ్ ఉంటారు కదండి. ఒక అపార్ట్మెంట్ 10 ఫ్లాట్లు ఉంటే 10 మందే ఉంటారు, 20 ఫ్లాట్లు ఉంటే 20 మందే ఉంటారు, బట్ ఇక్కడ 200 ఉంటారు. సో సోషలైజేషన్ అనేది చాలా మంచి పాయింట్, నాకు నచ్చిన పాయింట్. పాయింట్ నెంబర్ 4, ఇది కొంచెం సిల్లీగా అనిపించవచ్చు కానీ చాలా సీరియస్ విషయం అండి. తప్పని కాదు కానీ డిస్టర్బెన్స్, లైక్ ఇప్పుడు ఎర్లీ మార్నింగ్ బెల్ కొడతారండి ఎవరా అని చెప్పి చాలా ఆత్రంగా ఉంటే, మేడం మంచి మంచి బాత్రూమ్ బ్రష్లు ఉన్నాయి, మంచి మంచి సబ్బులు ఉన్నాయని వస్తారు. వాళ్ళ కష్టం అది, దాన్ని మనం తప్పు పట్టకూడదు కానీ కొంచెం ఇబ్బంది కలుగుతూ ఉంటుంది. దాని తర్వాత మార్కెటింగ్ వాళ్ళు వస్తారు, డిఫరెంట్ డిఫరెంట్ మార్కెటింగ్స్. వాళ్ళు కనుక లేట్గా వచ్చారనుకోండి, మన వర్క్స్ కానీ మనం బయటికి వెళ్ళిపోతాం, అందుకని వాళ్ళు ఎర్లీ మార్నింగ్ వస్తారు. ఎర్లీ మార్నింగ్ వీళ్ళు రావడం వల్ల మనకు చాలా ఇబ్బంది కలుగుతూ ఉంటుంది. కానీ గేటెడ్ కమ్యూనిటీస్లో అలాంటి వాళ్ళకి ఎంట్రీ ఉండనే ఉండదండి. దాంతోపాటు కొన్ని అపార్ట్మెంట్స్లో కూడా ఉండదు, కానీ గేటెడ్ కమ్యూనిటీస్లో అయితే చాలా స్ట్రిక్ట్ అండి. మీరు తప్పితే మీ ఇంట్లోకి ఇంకెవరిని రానివ్వరు మీ పర్మిషన్ లేకుండా. సో ఇది ఒక మంచి పాయింట్ అండి. పాయింట్ నెంబర్ 5, ప్రాపర్టీ వాల్యూ అండి. అంటే నేను నా లాస్ట్ వీడియోలో చెప్పాను, ఇన్వెస్ట్ చేయాలంటే ల్యాండ్ ఉండాలంటే మంచి ప్రాపర్టీ కొనుక్కోవాలి, ప్రాపర్టీ వాల్యూ ఎప్పుడూ తగ్గుతూనే ఉంటుంది, ల్యాండ్ కాస్ట్ పెరుగుతూనే ఉంటుంది అని చెప్పేసి. కానీ గేటెడ్ కమ్యూనిటీ విషయానికి వచ్చేసరికి అయితే మీరు కొన్న రేటు స్టేబుల్గా ఉంటుందండి, తగ్గనే తగ్గదు, రూపాయి కూడా మీకు లాస్ ఉండదు లేదా పెరుగుతుందండి. చాలా మంచి రిటర్న్స్ వస్తాయి మనకి, లైక్ మనం అమ్మాలి అని అనుకుంటే మాత్రం. సో గేటెడ్ కమ్యూనిటీలో కొనుక్కోవడం వల్ల మీ ప్రాపర్టీ విలువ పెరుగుతుందే కానీ తగ్గదు. ఇది ఒక మంచి పాయింట్ అండి గేటెడ్ కమ్యూనిటీ వైపు చూడడానికి మనం. పాయింట్ నెంబర్ 6, మెయింటెనెన్స్. మీరు ఎప్పుడైనా గమనించారా అపార్ట్మెంట్ చూసిన వెంటనే అదేదో భూత బంగ్లాలా తయారైపోయి ఉంటుంది 15-20 ఏళ్ళకు కూడా. ఎందుకు రానంటే వంతులు వేసుకుంటారండి, ఈ పని ఇది ఈ పని అది అని చెప్పేసి. అందుకనే అపార్ట్మెంట్స్ అలా తగలడ్డాయి. కానీ గేటెడ్ కమ్యూనిటీ వైపు వచ్చేసరికి ఒక పెద్ద అసోసియేషన్ ఫామ్ అవుతుంది. అసోసియేషన్కి ప్రెసిడెంట్, సెక్రటరీ, ట్రెజరర్, ఇంకా వాళ్ళు నచ్చిన పదవులన్నీ వాళ్ళు ఇచ్చుకుంటారు. ఇచ్చుకున్న తర్వాత మంత్లీ మనం ఇచ్చే మెయింటెనెన్స్ నుంచి కొంత ఫండ్ని పక్కన పెట్టి ఆ గేటెడ్ కమ్యూనిటీకి సంబంధించి అన్ని హంగులు ఎప్పటికప్పుడు రెన్యువేట్ చేస్తూనే ఉంటారండి. పెయింట్స్ ఏమైనా ప్రతి 5 ఇయర్స్కి ఒకసారి పెయింట్స్ కొంచెం మనం వేయించుకుంటే మన ఇల్లే అందంగా ఉంటుంది కదండి. ఆ బాధ్యతలన్నీ మనం తీసుకోవాల్సిన పని లేదండి. అసోసియేషన్కి సంబంధించిన హెడ్ టేబుల్ ఒకటి ఉంటుందండి, వాళ్ళే తీసుకుంటారండి, మనం డబ్బులు ఇవ్వడం మాత్రమే. సో ఆ మెయింటెనెన్స్ బాధ్యత, ఆ మెయింటెనెన్స్ స్థలంలోపి మన నెత్తి మీద ఉండదు, హ్యాపీగా వాళ్ళే చేస్తారు, మనం హ్యాపీగా ఉండొచ్చు, డబ్బులైతే ఇవ్వాలండు. లాస్ట్ బట్ నాట్ లీస్ట్, గేటెడ్ కమ్యూనిటీస్లో గోల కొంచెం తక్కువ ఉంటుందండి. మరేంటి అది 200 ఉంటారు గోల ఉన్నదా అని అంటే, అపార్ట్మెంట్లో చిన్న చిన్న వీధుల్లో ఉండేంత నాయిస్ అలాంటి బయట న్యూసెన్స్ లాంటివి ఏమి ఉండవండి, చాలా హెల్దీగా ఉంటుంది. మోర్ దాన్ దాట్ ఒక హుందా తనమండి, ఒక ప్రెస్టేజ్. ఇప్పుడు చూడండి వైజాగ్లో ఎక్కడ ఉంటున్నారు అని అంటే స్కైలైన్, స్కై పార్క్, ఎంకే గోల్డ్ కోస్ట్, ఎంవివి సిటీ, ల్యాన్సమ్, వైజాగ్కే గొప్ప పేరండి ఆ రెండు అపార్ట్మెంట్స్, రెండు ట్విన్ టవర్స్. సో ఇటువంటి పెద్ద పెద్ద గేటెడ్ కమ్యూనిటీలో ఉంటున్నాము అని అంటే అది చాలా ప్రైడ్ అండి, చాలా గొప్పగా ఉంటుంది, హుందాగా ఉంటుందండి అది. సో ఇలాంటి విషయాలు అన్నింటినీ దృష్టిలో పెట్టుకొని ఇప్పుడు అందరూ గేటెడ్ కమ్యూనిటీస్కి వెళ్ళాలని అనుకుంటున్నారండి. అందరూ గేటెడ్ కమ్యూనిటీస్కి ఎందుకు వెళ్ళట్లేదు, కొంతమంది ఎందుకు వెళ్తున్నారు, కొంతమంది అపార్ట్మెంట్స్కి ఎందుకు వెళ్తున్నారంటే అందులో కొన్ని కొన్ని ఫ్లాస్ ఉంటాయండి.
సో గేటెడ్ కమ్యూనిటీ వైపు అందరు మొగ్గు చూపించడానికి నాకు తెలిసిన కారణాలు అయితే ఇవేనండి. ఇంతకంటే ఇంకేమైనా లాభాలు ఉంటే ప్లీజ్ కింద కమెంట్స్లో తెలియజేయండి. గేటెడ్ కమ్యూనిటీలో కూడా కొన్ని ఇబ్బందులు ఉన్నాయి, ఆ ఇబ్బందులు ఏంటో నా నెక్స్ట్ వీడియోలో చెప్తాను. ఇంత చెప్పిన తర్వాత మీలో ఎవరన్నా గేటెడ్ కమ్యూనిటీలో ఫ్లాట్ తీసుకోవాలి అని అనుకుంటే మా దగ్గర ఒక రెండు మూడు గేటెడ్ కమ్యూనిటీస్ ప్రాజెక్ట్స్ అయితే పెద్దవైతే ఉన్నాయండి, మేము హ్యాండిల్ చేస్తున్నవి. వాటికి సంబంధించిన వివరాలు నేను ఖచ్చితంగా నా అప్కమింగ్ వీడియోస్లో నేను మీకు చెప్తాను. లేదు ఈ లోపలే కనుక మీరేమో తీసుకోవాలనుకుంటే మాత్రం డిస్ప్లే పైన కనబడుతున్న ఈ నెంబర్కి కాలర్ వాట్సాప్ చేయండి. ఇప్పటిదాకా నా వీడియోని స్కిప్ చేయకుండా చూసిన వాళ్ళందరికీ పేరు పేరున థ్యాంక్స్ అలాట్ అండి. సో ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు ఉంటే ప్లీజ్ దయచేసి సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని మంచి వీడియోస్ చేయడానికి, మీరు మీ డ్రీమ్ హౌస్ను కొనుక్కోవడంలో హెల్ప్ చేయడానికి నేను చాలా ట్రై చేస్తున్నానండి. మీ దగ్గర నుంచి నాకు కావాల్సిన సపోర్ట్ అల్లా మీ లవ్, అది మీరు మీ సబ్స్క్రైబ్ ద్వారా తెలియజేస్తే చాలా హ్యాపీగా ఫీల్ అవుతాను. నా నెక్స్ట్ వీడియోలో మళ్ళీ నేను కలుస్తాను. అంతవరకు సెలవు, సైనింగ్ ఆఫ్. దిస్ ఈజ్ అర్జున్, హరిహర ప్రాపర్టీస్, వైజాగ్.